శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవత్ర మహాదంత కాత్యాయనీ పుత్ర స్వామీ శివా సిద్ధి విఘ్నేశ్వరా నీదు పాదంబు నీ చారు జంఘంబు నీ నాభి గంభీర రంధ్రంబు నీ పీనవక్షంబు నీ కంబు కంఠంబు నన్నీ రత్నహారంబు నీ చంద్ర ఖడ్గంబు నీ నాలుగు హస్తంబులు ఊరు యుగ్మంబు నీ మౌంజీ కృష్ణాజనంబుల్ భవన్ నాగయజ్ఞోపవీతంబు నీ గుజ్జు రూపంబు లంబోదరంబు కుఠారంబు నీ భిన్న దంతంబు నీ మోదకం వేకదంతంబు దర్శించి హర్షించి సంప్రీతితో మ్రొక్కి శ్రీగంధమచ్చంతలున్ జాజులున్ సంపంగలున్ మంచి చేమంతులున్ మల్లెలున్ మొల్లలున్ తెల్లగన్నేరులున్ పొందలున్ మంచి దుర్వారములు తెచ్చి విఘ్నేశ్వరా నిన్ను పూజించి టెంకాయలున్ కపిత్థంబు ఇక్షుఖండంబులున్ రేగు పండ్లున్ మహామంచి నేరేడు పండ్లున్ వడల్ నూనె పూరీలు పట్నాగు టప్పాలు చాపట్లు నుండ్రంబులున్ తీయనైనట్టి నారంగములు చొక్కమౌ చక్కెరల్ తేనెలున్ జున్నులున్ పాద్యమున్ నానబియంబులున్ ధూపదీపంబు నైవేద్యంబు తాంబూలముల్ గానుకల్ తెచ్చి విఘ్నేశ్వరా నీకు నర్పించెదం నందయా దృష్టి వీక్షించి రక్షింపు మో దేవా ఓ భక్త మందార ఓ సంతతోద్ధార ఓ నిర్మలాకార నీ వర్తనల్ బ్రహ్మరుద్రాది మహేంద్రాదులు స్తుత్యము సేయలేరన్న వర్ణింప నేనెంత నీవే కటాక్షింపు మో దేవా శ్రీ గణేశ నమస్తే 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 నమ మంగళాశాసన పరాం పరాంతాం సర్వమంగళాం వదంతం మోదకాన్యం వేత్ అంతరాయపతిం భజే కుంకుమాంగిత సర్వాంగం దూర్వాంకుర విభూషితం మోదకం వామహస్తేన గృహ్ణంతం ప్రణమామ్యహం హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్య తిక్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరా మనసో మమ సంసారబంధముచ్చేతుమిచ్చతః హేరంబస్య పదాంబోజయుగళం నిబిడాయతా యత్ పాదపాంసవః
तूर्णम् अन्तरायान् गिरन्ति अघोरतनयं वन्दे सर्वलोकैक रक्षकम्।